నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మిస్ వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే బాబు. రామారావు గారు, రజనీకాంత్ గారు రమాప్రభ గారికి చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చారు అంటూ ఇటు తమిళ మీడియా కూడా వార్తలు వెలువరించిందట, వార్తలు చెప్పారట, రాశారట. దాని మీద కూడా రమాప్రభ గారు స్పందించారు. రెండుసార్లు మాత్రమే నేను కలుసుకున్నాను, ఒకసారి సరిగ్గా గుర్తులేదు. బట్ రెండోసారి తమ్ముడి పెళ్లికి ఒక పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్ళాను, ఒక 1,500 రూపాయలు కవర్లో పెట్టించారు అని చెప్పారు. అసలు రజనీకాంత్ గారికి వీళ్ళకి ఉన్న అనుబంధం ఏంటి, ఎందుకు ఆయన పేరు ఎందుకు తీయాల్సి వచ్చిందంటారు? అంటే రజనీకాంత్ గారు అప్పటి ఆయన తాలూకు కల్చరు బిహేవియరు వేరుగా ఉండేది. రజనీకాంత్ రమాప్రభ అంటే చాలా గౌరవం. రమాప్రభే కాదు, ఆ తమిళ్లో మనోరమ అనే ఆర్టిస్ట్ కూడా పెద్ద గౌరవం. ఆయన ఉద్దేశం ఏంటంటే 1700 సినిమాల్లో యాక్ట్ చేయడం అంటే, అప్పటికి 1500 సినిమాల్లో యాక్ట్ చేయడం అంటే మాటల నిండు కళామూర్తి కాకపోతే 1500 సినిమాల్లో నటిస్తుందా అని ఆ గౌరవభావం. వెళ్ళేసరికి నాకు రమాప్రభ చెప్పింది ఏమిటంటే, మార్నింగ్ వెళ్ళాను, ఆ బీరువా సొరుగు డ్రాయర్లు లాగి ఒక 4 కట్లు అంటే 40,000 ఇచ్చారు అని అప్పటికి తెలిసింది. రెండోసారి ఈ విషయాలు నాకు తెలీదు. తెలియని విషయాలు ఏవి నేను మాట్లాడలే. అది అంటే ఆ పూర్వం చాలా గౌరవం, రమాప్రభ అంటే చాలా గౌరవం మాట. అది ఒకసారి ఇచ్చినట్టుగా నాకు గుర్తు. అది అంటే ఎందుకు రజనీకాంత్ గారి పేరు ఇంత పెద్దగా తీశారు అనేది తమిళనాడులో ఎంత అంటే అంత పుట్టిస్తారమ్మా. గాసిప్స్ పుట్టింది అక్కడే. ఏమి లేకపోయినా అదిగో పుల్లంటే ఇదిగో తోకంటారు. ఏమి అంటే నిప్పు లేకుండా తగలెట్టేస్తారన్నమాట. అందుకనుక ఆవిడ దీనికోసం రమాప్రభ గారు ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అయితే నేను ఎక్కడ నేను కొంచెం బాధపడ్డానంటే, శరత్ పోయాడు అనేసరికి ఆవిడ చాలా సెన్సిటివ్ అన్నమాట. ఆ సెన్సిటివ్గా ఉండడం వల్ల నేను ఎలాగైతే స్పందిస్తుంది అనుకున్నానో అలాగే స్పందించింది. ఓ పెద్దగా ఒకసారి నవ్వు నవ్వి జస్ట్ సైలెంట్ అయిపోతుందన్నమాట. కానీ ఆ నవ్వు మనం చూస్తున్నాం, కానీ గుండెల్లో కమిలిపోయి అలా ఏడుస్తుంది, అది మనం చూడలేదు. అదే చెప్పారు, మీరు నా వేషధారణ చూస్తున్నారు, ప్రాప్తం అంటారు, ప్రతి దానికి ప్రాప్తం ఉంటుంది. నేను చేయాల్సిన కార్యక్రమాలు, ఆచరించాల్సిన పద్ధతులు నేను అన్నీ ఆచరిస్తున్నాను అని కూడా ఆమె ఇండైరెక్ట్గా చెప్పారు. అదే అందువల్ల తెలుసు, ఆవిడ గురించి నాకు తెలుసుగాక ఆవిడ చాలు అప్పుడు ఏదో బాబు ఆవిడ ఇప్పుడే నా దృష్టిలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు అందరికంటే అందంగా ఉంది ఆవిడ. ఏంటంటే అక్కడ దిగి ఒక అరేకరం చుట్టూ తిరిగేసరికి ఆవిడ నడవగలదా, ఎవరైనా నడవగలరా? చాలా ఫాస్ట్గా నడుస్తుంది, చాలా ఇప్పటికీ చాలా ఫాస్ట్గా నడుస్తుంది అన్నమాట. అవి నడిచి ఓ రౌండ్ తిరిగి తన ఇష్టం ఎక్కడ కూర్చోాలంటే అక్కడ కూర్చుంటుంది. అక్కడ ఆ చుట్టూ ఆ ప్రాంగణం అంతా ప్రతి రాయి దేవుడి కిందే లెక్క ఆవిడ దృష్టిలో. అదంతా మై పవిత్రంగా చూసుకుంటున్న వ్యక్తి. ఆవిడ చేతితో ఏమేసినా మొక్కలు ఆ పళ్ళు ఫలసాయం బాగా వస్తుంది. అంతకంటే ఎవరు బాగా బతికేస్తారండి? ఆవిడ అంత బాగా ఎవరైనా బతుకుతున్నారా? హీరోలు కానీ హీరోయిన్లు కానీ చాలా వైభవం అంట. కానీ ఆవిడ ఎప్పుడు అదృష్ట జాతకురాలు. మేమందరం కలిసి తిరుపతి వెళ్ళాం. తిరుపతి అంటే నేను అనుకున్నాను తిరుపతి మామూలు కారులో వస్తున్నాం కదా, కారులో కొండ మీదకి వెళ్ళిపోతాం అనుకున్నాను నేను. ఆవిడ ఏం చేసింది, ఆ కారు ఏమో వాళ్ళు తెలిసిన ఇంట్లో వదిలేసి భాస్కర్ బాబు అని ఉండేవాడు ఒకడు, ఆ భాస్కర్ బాబు కూడా మాతో వచ్చాడు అన్నమాట. ఆ కారు అక్కడ వాళ్ళ ఇంట్లో వదిలేసి పడుకున్నాను, నడిచి ఎక్కడం, ఇంకా ఏం చేస్తాం. అక్కడ చాలామంది మామూలుగా ఆవిడకంటే కొంచెం చిన్నవి కదా మేము, కాబట్టి మాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయి వాంతులు చేసుకొని కళ్ళు తిరిగిపోయి సమస్యలుపోయి ఎలా ఉంటే ఆవిడ పరుగు ఉరుకు ఉరుకు పరుగులతో పరిగెత్తే మొత్తం 2.5 గంటల్లోనూ 3 గంటల్లో కొడ చేరిపోయింది. మేము ఒక అరగంట గంట లేట్లో పండుగ వెళ్ళామన్నమాట. అంత చేయమన్నా ఆవిడకి. తీరా వెళ్ళేసరికి అక్కడ అందరూ రమాప్రభ అంటే ఇక్కడ తెలుగులో ఎంత పేరుందో తమిళ్ అంత పేరుంది కదా, అబ్రాహ్మణులు మీరాశీదారులు అక్కడ ఉన్నటువంటి పీసుకారులు వీళ్ళందరూ ఆహ్వానించి
స్వాగతంతో తీసుకెళ్ళారు. మీ అందరూ వెళ్ళారు మళ్ళీ. కళ్యాణం అంతా బ్రహ్మాండంగా చేశారు. మా అందరికి కొంచెం అషారులే కాపడం ఏం చేశారన్నమాట. ఆవిడ అదృష్టం ఎక్కడికి వెళ్ళినా అదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఆవిడ గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చేతిలో రూపాయి లేకపోయినా వెళ్ళిన గంటలో చేతిలో 10 లక్షల రూపాయలు వస్తాయి. ఎలా వస్తాయో తెలియదు. అంటే మంచి మనసు ఉన్న వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది అంటారు కదా. మేబీ రమాప్రభు గారికి అది అలా వచ్చిందేమో. అవును, అంటే ఆవిడ చాలా మంచి మనసు. తర్వాత నేను చెప్తే నేనే ఉదాహరణ కదా. మరి అప్పట్లో నాకు చాలా దారుణంగా ఉండేది అన్నమాట. దారుణంగా ఉండేది ఆవిడ మంచి మనసుకు తాకాను. మొన్న ఎప్పుడో రమ్మని చెప్పింది. రమ్మని చెప్పి మళ్ళీ అంత ముందులా నేను మామూలుగా పేదరికంలో ఉన్నాననే ఉద్దేశంతో ఏమో ఊరికే రావద్దులే, నువ్వు వస్తే ఇటు నుంచి అటు నుంచి ఛార్జీలు పెట్టి నీ చేతిలో ఎంతో కొంత పెడతాను రా అంటదన్నమాట. అంటే మంచి మనసుకు తారకాన్ని చెప్తున్నా అనమాట. వెళ్ళాను ఒకసారి వెళ్ళాను. ఎందుకంటే మనం కూడా ఆవిడ అంటుంది ఎందుకోసం బతుకుతున్నావు అయ్యా నువ్వు ఇలా అంటారన్నమాట. నిజమే. ఏ మనకి మనసుకు సంబంధించినటువంటి మన తలుగు ఆత్మీయులతో గడపకపోయినట్టయితే మన మనసుకి బలం ఎక్కడి నుంచి వస్తుంది? రాను 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 వీక్ అయిపోద్ది కదా. నీకు ఎవరైతే ప్రాణప్రదంగా స్నేహితులు ఉన్నారో వాళ్ళతో గడిచి మళ్ళీ రీఛార్జ్ అవుతుందన్నమాట. ఆ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని రమాప్రభు గారు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.